నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని కొత్తవంగల్లు పంచాయతీలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నెల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. వెంటనే వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ అందించిన గొప్ప వ్యక్తులు వాలంటీర్లు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, ఎంపీపీ గాలిజ్యోతి, వైసీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, సర్పంచ్ ఆమవరపు సింధు, ఎంపీటీసీ నంబూరి ప్రసాద్, చక్క మనోహర్, వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ని చెప్తున్నా, నువ్వు వాలంటీర్స్ గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో. ఏమాత్రం నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి నిజాయితీ అనేది ఉంటే, మనిషివే అయితే, నీది మనిషి జన్మే అయితే, పసిబిడ్డల గురించి మాట్లాడావు ఈరోజు, దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇక లోకేష్ చెప్పినట్లుగా బీసీలకు పెద్దపీట వేసింది మేమే. చంద్రబాబు వేయలేదు, లోకేష్ వేయలేదు, ఇంకొకటి వేయలేదు, ఇంకొకటి వేయలేదు. మేము ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు మాట్లాడతారు ఇటువంటి మాటలు? ఏదో మాట్లాడేస్తే ప్రజలంతా మీకు ఓట్లు వేసేస్తారనుకుంటున్నారా? ఈరోజు సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అన్ని పార్టీల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని పగటి కలలు కన్నా అది తుడిచిపెట్టుకుపోతుంది. గతంలో పాదయాత్రలు చేశారు, ఎవరైనా ఇటు చట్టాలు చదివారా? రాజశేఖర రెడ్డి చేశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అక్కడ ప్రజా సమస్యలు కనుక్కున్నారు. ఆ గ్రామానికి ఏం చేస్తాం, ఆ నియోజకవర్గం ఏం చేస్తాం, ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము అధికారంలోకి వస్తే ఏమైనా చేస్తామని చెప్పి అన్ని చేసినాడు. మరి ఈ విధంగా చట్టాలు చదివే పరిస్థితి ఎక్కడ లేదే. మరి అక్కడ పోయి తిట్టడం, గతంలో ఎవరు తిట్టల, ఏ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఇన్ని కోట్లు సంపాదించారని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడం అన్నీ ఏం జరగల. చిత్తశుద్ధి తిరిగే వాళ్ళు ప్రజల్లో ఎండ వాన అనుకుండా, పగులు రాత్రులు అనుకుండా ప్రతిరోజు తిరిగారు. వాళ్ళ సమస్యలు కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రపంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్ర రెడ్డి.